చెప్పండి బ్రదర్, మీరు మీరు ఇప్పుడు చూసుకుంటే మొన్న పేపర్ లీకేజ్ విషయం చూసుకుంటే మీకు ఎలాంటి నష్టం కలిగిందని మీరు చెప్పగలరు? వాస్తవానికి పేపర్ లీకేజ్ అనేది చాలా విద్యార్థులకు నిరుద్యోగులందరికీ చాలా విషాదకరమైనటువంటి విషయంగా మనం చెప్పొచ్చు. వాస్తవానికి ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్లడం జరిగింది. ప్రెస్ మీట్లో కానీ అక్కడక్కడ మినిస్టర్ దానికి సంబంధించిన శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఒక రకంగా అయితే వాస్తవానికి పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయినటువంటి రాసిన ఎగ్జామ్ మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఒక గ్రూప్ వన్ మాత్రమే పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్ అటెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏఈ ఎగ్జామ్ కానీ తర్వాత టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ సంబంధించిన పేపర్లు కూడా లీక్ అయిందని చెప్పి దాని ఎగ్జామ్స్ మొత్తం రద్దు చేయడం జరిగింది. అయితే దీంట్లో కూడా బాధాకరమైన విషయంతో పాటు కూడా చాలా సంతోషకరమైన వార్త కూడా ఉంది. ఎందుకు అని అంటే మొత్తం 15 పేపర్లు లీక్ అయి పీడిఎఫ్లో ఉందని చెప్పి ప్రభుత్వం నిర్ధారణ చేసింది. సిట్టు ద్వారా కూడా వ్యక్తమైంది. అయితే జరిగినటువంటి ఎగ్జామ్లో మాత్రం 2 మాత్రమే జరిగినాయి. దాంతో నా భవిష్యత్ నాకు సంబంధించినంత వరకు నాకు తెలిసినంత వరకు 2 ఎగ్జామ్స్ జరిగినాయి. జరగాల్సినవి 15 ఉన్నాయి. కనుక ఈ కనెక్ట్ ఈ టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ కంటే ముందు కనుక ఇది ఒకవేళ బయట బట్టబయలు కాకుండా ఉంటే 15 ఎగ్జామ్లు లాస్ అయ్యే వాళ్ళు. ఇది కూడా చాలా అదృశ్యంగానే భావించాలి. ఇకనైనా జరగబోయేటటువంటి ఎగ్జామ్స్ ఖచ్చితంగా చిత్తశుద్ధితోటి నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని వివాహాలు చేసుకోకుండా కుటుంబానికి దూరంగా ఉద్యోగం కొట్టాలనే ఒక తపనతోటి ఉద్యోగాలను ప్రైవేట్ ఉద్యోగాలను పక్కన పెట్టి చాలా తపనతోటి నిరంతరం కృషి చేస్తున్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా మంచిగా చిత్తశుద్ధితో ఎగ్జామ్ పెట్టేసి కష్టపడిన వారికి ఫలితం దక్కేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు స్టడీ సర్కిల్కి సంబంధించి తీసుకుంటే సమస్యలు ఏమున్నాయంటారు? వాస్తవానికి ఒక నేను తెలంగాణ విద్యార్థిగానే చెప్తా ఉన్నా. నేను 2 పీజీలు అయిపోయినాయి. బీఈడీ చేసిన, డైటి చేసిన, జర్నలిజం చేసిన. నేను 10 సంవత్సరాలు నేను కాలేజీలో పనిచేసిన. వాస్తవానికి ఏంటంటే ఈ తెలంగాణ 33 జిల్లాలు ప్రస్తుతం ఉన్నాయి. నా కోరిక ఒక తెలంగాణ విద్యా నిరుద్యోగిగా, ఒక విద్యార్థిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నా వాంఛ ఏంటంటే ఈ వాస్తవానికి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రస్తుతం ఓల్డ్ జిల్లాలు అంటే పాత జిల్లాల ప్రకారం మాత్రమే ఈ స్టడీ సర్కిల్ జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో నూతనంగా ఏర్పడిన జిల్లాలు 33 స్టడీ సర్కిల్ ఉన్నాయి, మాత్రం 10 ఉన్నాయి. భవిష్యత్తులో ఈ యొక్క 2-3 నెలల్లో ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి జిల్లాకు ఒక స్టడీ సర్కిల్ పెట్టాలి. అంటే ఈరోజు 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలు అంటే జిల్లాకు ఒక స్టడీ సర్కిల్ పెడితే ఒక బ్యాచ్కి వచ్చే 6 మంత్స్ 5 మంత్స్కి ఒక బ్యాచ్ ఉంటుంది. దాదాపు కెపాసిటీ ఏంటంటే ఒక 100 మెంబర్స్ తోటి ఉంటుంది. అంటే దాదాపు ఇయర్లో 2 టైమ్స్ పెట్టినా దాదాపు ఒక 200 మందికి సంవత్సరం చొప్పున మేలు చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఒక తెలంగాణవాదిగా, ఒక ఉద్యమకారునిగా నేనేం చెప్తా ఉన్నానంటే ఈ 33 జిల్లాలతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యాలయ భవనాలను మరియు ఈ అధికారిక యంత్రాంగాన్ని, పరిపాలన యంత్రాంగాన్ని ఏ విధంగా అయితే విస్తరిస్తున్నారో ఈ స్టడీ హాల్లో కూడా 10 నుంచి ఇంకా 33 వరకు అంటే మొత్తం ప్రతి జిల్లాకి మూలాన ఈ స్టడీ సర్కిల్ పెడితే ప్రతి నిరుద్యోగి న్యాయం జరుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నా. మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వదిలిండంటారా? జాబ్ క్యాలెండర్ గురించి, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి వాస్తవానికి ఎడ్యుకేషన్ పరంగా పక్క రాష్ట్రాలలో మనం చూసుకుంటే జాబ్ విషయంలో విద్యా వైద్యం వాస్తవానికి ఇలా దేశం కోరుకుంటున్న ఒక రాజ్యాంగం నమ్ముకునే వ్యక్తి, ఒక జ్ఞానంతో ఉన్న వ్యక్తి కోరుకున్నది ఏంటంటే వైద్యం, విద్య ఈ రెండు అనేది ఖచ్చితంగా ప్రతి పౌరునికి అందితే ప్రభుత్వ ఉచిత పథకాలు అనేటివి అనవసరమైనటువంటి చర్య నా ఒపీనియన్ ప్రకారం. ఇందులో కూడా ఏంటంటే ఈ విద్యా వ్యవస్థలో కూడా ఒక కేరళను రాష్ట్రంగా ఆదర్శంగా తీసుకోవాల్సిందని నేను కోరుతున్నా. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం అక్షరాస్యతను కలిపితే కూడా ఒక కేరళను మనం రీచ్ కాలేకపోతున్నాం. ఎందుకంటారు? అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ యొక్క సౌకర్యాలు కానివ్వండి, అక్కడ ప్రైవేటీకరణకు మొగ్గు చూపరు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలోనే మంచి సౌకర్యాలతో ముందుకు తీసుకెళ్తారు. ఒకటే చెప్తా ఉన్నాం, ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూడాలంటే, దేశంలోనే మన రాష్ట్రం వైపు కూడా చూడాలి మిగతా దేశాలంటే కేరళతోటి అని కాదు, వైద్య విద్యంలో మంచి నిపుణులతో సలహాలు తీసుకొని ఈ ప్రతిపక్షాలతో కూడా ఏమైనా సలహాలు తీసుకొని ముందుకెళ్ళి విద్యా వైద్యంతో ముందుకెళ్ళాలని ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఒక నిరుద్యోగి నేను కోరుకుంటున్నాను. ఈ ఒక్క తెలంగాణలోనేనా, మళ్ళీ మిగతా ప్లేస్లో కూడా ఇలాగే ఉందా సమస్యలు? అంటే ఈ విద్యా వ్యవస్థలు అంటున్నారా? విద్యా వ్యవస్థలో కొన్ని రాష్ట్రాలలో విద్యా వ్యవస్థ పటిష్టంగా అయితే లేదు. కాకపోతే పక్క రాష్ట్రాలలో మనం చదవలేదు, మనం వెళ్ళి చూడలేదు కాబట్టి మన రాష్ట్రం గురించి మాట్లాడుకుంటేనే బాగుంటుంది. మన రాష్ట్రంలో కూడా ఈ మధ్యకాలంలో కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా మనబడి అన్నటువంటి కార్యక్రమం కూడా తీసుకుంది. ఎందుకు అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, విద్యా వైద్యం అందిస్తే రాష్ట్రం శశిశ్యామలంగా ఉంటుంది. పక్క రాష్ట్రంలో కూడా కొంత అక్నూరు మురళి అని చెప్పేసి ఇక్కడ ఐఏఎస్గా విరాసత్గా రిటైర్డ్ అయ్యాడు, అతన్ని తీసుకొని అక్కడ విద్యా సలహాదారుగా జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం జరిగింది.
అతను వెళ్ళిన తర్వాత అక్కడ విద్యా వ్యవస్థ కొద్ది వరకు పేపర్లలో న్యూస్లో చూస్తున్న ప్రకారం కొంచెం మార్పు జరిగింది. అలాంటి మార్పు కూడా అంటే మనకి ఇక్కడ కూడా ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలలో విడతల వారీగా కొన్ని 100 150 స్కూళ్ళ అట్లా తీసుకుంటున్నారు. అలా విడతలను ఎక్కువ పెంచి ప్రతి మూలాన ప్రభుత్వ పాఠశాలలను మూసేయకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకు అంటే ఈరోజు ప్రాణంతో ఉండి ఎక్కడైనా ప్రాణం నిలబెట్టుకోవాలి, అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి రావడానికి రక్షించుకోవడానికి కొద్దిమంది హాస్పిటల్లోకి వెళ్తున్నారు. కానీ విద్య అనేది అందరికీ అందబడాలి అని అంటే ప్రతి ఊర్లో 100% ప్రతి ప్రైమరీ స్కూల్ నిలబడాలి, హై స్కూల్ నిలబడాలి, జూనియర్ కాలేజ్ నిలబడాలి, డిగ్రీ కాలేజ్ నిలబడాలి. 100% గవర్నమెంట్ రాష్ట్రం ఏర్పడిందే మనం నిధులు నియామకాలు అన్నట్టు ఉద్దేశంతో మనం చేస్తున్నాం.